మరి నువ్వు కనీసం రెండు చోట్ల నించుంటే రెండు చోట్ల కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయావు అంటే అర్థం చేసుకోవాలి. ఈరోజు సిగ్గుచేట ఏంటంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి 24 సీట్లకే పరిమితమైపోయి మళ్ళీ క్యాడర్ ని తిడతాడు. మనకి ఎక్కడ ఉందయ్యా బూత్ కమిటీలు, మనకి ఎక్కడ ఉందయ్యా మండల కమిటీలు, ఎవరండి డిజైన్ చేయాలి, మండల కమిటీల్ని ఎవరు ఏర్పాటు చేయాలి, బూత్ కమిటీల్ని ఎవరు ఏర్పాటు చేయాలి, పార్టీ ప్రెసిడెంట్ చేయాలి. నువ్వు పార్టీ ప్రెసిడెంట్ అని పేరుకే తప్ప ఏ రోజైనా పార్టీ నిర్మాణ పనులు చేశావా? నీ తప్పును ఈరోజు కార్యకర్తల మీద జన సైనికుల మీద రుద్దాలని నీ ఫ్రస్ట్రేషన్ ని చూపించడం అనేది సిగ్గుచేటు. ఈరోజు ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు నిన్న జగనన్నని అతక్ పాతాలానికి తొక్కుతానంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేస్తూ ఈరోజు అధహ పాతాలానికి వెళ్ళావు అనేది నిన్న మీటింగ్తో స్పష్టంగా అర్థమైపోయింది. ఏదండి?